श्रीमाते नमः, श्री गुरुभ्यो नमः। मा चैनल को स्वागतम। स्वीट पंचिपेट्टडानिकी सिद्धंगा उंडंडी, एंदुकंटे मोत्तं 100 संवत्सराल तर्वात एप्रिल 18న कालसर्प योगं ఏర్పడబోతుంది। ఈ నాలుగు రాశుల వారు కోటిశలు అవ్వబోతున్నారు। శని భగవానుని ఆశీర్వాదంతో 12 రాశుల్లోని నాలుగు రాశుల వారికి అదృష్టం ఒక వెలుగు వెలగబోతోంది। ఈ నాలుగు రాశుల వారు ధనదాయంతో వృద్ధి చెందబోతున్నారు। స్వయంగా ఆ శని భగవానుడు ఈ నాలుగు రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలను బాధలను దూరం చేయబోతున్నాడు। ఇక ఈ నాలుగు రాశుల వారి జీవితంలో శని భగవానుని ఆశీర్వాదంతో అపారమైన సంతోషాలే సంతోషాలు। వీరి జీవితం అద్భుతంగా మారిపోతుంది। ఇక అదృశ్యవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవబోతున్న ఆ నాలుగు రాశుల వారు ఎవరు? ఏప్రిల్ 18న కాలసర్ప యోగం ఏర్పడడం వలన కోటీశ్వరులు అవబోతున్నటువంటి ఆ నాలుగు రాశుల వారి గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం। ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది। అలాగే మీ ఒక్క లైక్ వాక్యంతో ఎనర్జీని ఇస్తుంది। 2022 సంవత్సరం ఏప్రిల్ 18న ఏర్పడేటటువంటి కాలసర్ప యోగం వలన నాలుగు రాశుల వారు శని భగవానుని అనుగ్రహంతో అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవ్వబోతున్నారు। హిందూ ధర్మం ప్రకారం మనం అందరం ముక్కోటి దేవతలను వారి వారి ఆచార వ్యవహారాల ప్రకారం పూజిస్తూ ఉంటాం। మీకు అందరికీ తెలుసు ముక్కోటి దేవి దేవతల్లో ఒకరైన శని భగవానుని గురించి। శని భగవానుడు సూర్యపుత్రుడు, అలాగే న్యాయానికి, కర్మలకు కారకత్వాలు వహిస్తాడు। శని భగవానుని శుభదృష్టి రాశుల వారిపై ఉన్నంత వరకు అన్ని శుభ ఫలితాలను ఇస్తాడు, అలాగే చెడు దృష్టి ఉంటే ఆ రాశుల వారికి చెడు ప్రసాదిస్తాడు। ఇక శని భగవానుడు అనగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతారు, కానీ శని భగవానుడు అందరినీ సమానమైన న్యాయదృష్టితో చూస్తాడు। ఎవరైనా చెడు చేస్తే చెడు ఫలితాలు, అలాగే మంచి చేస్తే మంచి ఫలితాలను శని భగవానుడు ఇస్తూ ఉంటాడు। ఇక ఎవరి మీదైతే ఆ శని భగవానుని కృపా కటాక్షాలు ఉంటే గనక వారికి అద్భుతమైన శుభ ఫలితాలను, శుభయోగాలను ఇస్తూ ఉంటాడు। ఇక ఈసారి శని భగవానుని యొక్క కృపా కటాక్షాలు 12 రాశుల్లో 4 రాశుల వారికి కలగబోతున్నాయి। అవును, ఆ శని భగవానుడు ఈ 4 రాశుల జాతకుల వారికి ఎక్కువ ప్రసన్నం అవ్వబోతున్నాడు। ఇక ఈ రాశుల జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు। శని భగవానుని కృప వలన వీరి జీవితం అద్భుతంగా మారిపోతుంది, డబ్బుకు లోటు ఉండదు। ఇదివరకు వీరు పడిన కష్టాలకు చెక్ పెట్టబోతున్నారు, నాలుగు వైపుల నుండి ధనాదాయం ఉంటుంది, కోటీశ్వరులు అవుతారు। శనిదేవుని కృప వలన అదృష్టవంతులు, కోటీశ్వరులు అవ్వబోతున్న మొట్టమొదటి రాశి మకర రాశి। మకర రాశి జాతకులు శనిదేవుని అపారమైన కృప ఎంతగానో ఉండబోతోంది। దీని కారణంగా మీకు ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి। ఇక ఈ రాశి వ్యాపారులకు, వ్యవసాయం చేస్తున్న వారికి అధికమైన వృద్ధి ఉంటుంది, ఉద్యోగస్తులకు పదోన్నతులు తగ్గుతాయి, శాలరీలు పెరుగుతాయి। ఎవరైతే విదేశాల్లో ఉండి అక్కడే చదువుకోవాలి అని, అలాగే ఉద్యోగం చేయాలి అని చూస్తున్న వారికి విదేశాల్లో చదువులు, అలాగే ఉద్యోగం చేసేటటువంటి సూచనలు బలంగా ఉండబోతున్నాయి। మకర రాశి వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి, అధికమైన లాభాలు కలుగుతాయి, అన్ని పనుల్లో విజయాలను పొందుతారు అని చెప్పవచ్చు। ఇక శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు మకర రాశి వారిపై ఎంతగానో ఉండబోతున్నాయి। మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు, బాధలు పూర్తిగా తొలగిపోతాయి। ఇక మీ జీవితంలో ఆనందం, సంతోషంతో నిండిపోతుంది, మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుంది। ఇక తర్వాతి రాశి మేషరాశి। శని భగవానుని కృప వలన మేషరాశి వారికి మంచి సమయం మొదలవుతుంది, శనిదేవుడు మీ మీద ఎంతగానో ప్రసన్నం కాబోతున్నాడు, సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి। ఇక ఈ సమయంలో మేషరాశి వారికి ఆదాయ మార్గాలు కనిపిస్తాయి, నాలుగు వైపుల నుండి ధనాదాయం ఉంటుంది, ఇదివరకు ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు, అలాగే ఏదైనా మీరు కొత్తగా పనులు కానీ వ్యాపారం కానీ ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయం మీకు ఎంతో అనుకూలవంతమైనది, అన్ని పనుల్లో మేషరాశి వారికి విజయాలు కలుగుతాయి,
శనిదేవుని కృప వలన మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అప్పులు రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. వాహనం, బంగారం, ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న మేషరాశి వారికి ఈ సమయంలో మీ ఆలోచనను పూర్తి చేసుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతమైన పదోన్నతులు దక్కుతాయి. ఇంట్లో, సమాజంలో, బంధువులలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శనిదేవుని విశేషమైన కృప మేషరాశి వారి మీద కలగబోతుంది. సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది. సమయాన్ని వృధా చేసుకోకుండా వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మేషరాశి వారు ఉన్నతమైన శిఖరాలను పొందుతారు. ఇక తరువాతి రాశి వృషభ రాశి. వృషభరాశి జాతకులకు శని భగవాను ఆశీర్వాదంతో అతి తొందరలోనే ఒక శుభవార్తను వినేటటువంటి యోగం కలగబోతోంది. ఇదివరకు మీరు పడిన కష్టానికి ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఇక శనిదేవుని కృప వలన వృషభరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఇదివరకంటే మెరుగ్గా ఉండబోతోంది. అలాగే ఇదివరకు మధ్యలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృషభరాశి జాతకులకు కుటుంబం, అలాగే జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. అలాగే మీ యొక్క మంచి మాటల వలన కూడా మీరు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారాలు అధికమైన లాభాలను పొందుతారు. ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. శాలరీలు పెరుగుతాయి. అదేవిధంగా వ్యాపారులకు అధికమైన ధనాదాయం లభిస్తుంది. శని భగవాను యొక్క విశేషమైన కృప మీ మీద అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే గతంలో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. మీ జీవితంలో ఇంకా పైకి వస్తారు. ఆ శని భగవాను కృప వలన వృషభరాశి వారికి రాబోయేటటువంటి కాలం కూడా అద్భుతంగా ఉండబోతోంది. వచ్చేటటువంటి ఈ మంచి కాలాన్ని వృషభరాశి వారు తప్పకుండా వినియోగించుకోవాలి. మీరు చేస్తున్న అన్ని పనులు అధికమైన ధనాదాయాన్ని పొందబోతున్నారు. ఇంట్లో, కుటుంబంలో, బంధువులలో, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కోటీశ్వరులు అవుతారు. ఇక తర్వాతి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి కూడా ఆ శని భగవాను విశేషమైన కృప అద్భుతంగా ఉండబోతోంది. కన్యారాశి వారికి కేవలం ధనలాభమే కాదు, మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అధికమైన అభివృద్ధి అనేది అద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు ఉన్నతమైన పదోన్నతులు దక్కుతాయి. అలాగే శాలరీలు పెరుగుతాయి. ఇక ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పుడు వారికి విదేశాల్లో ఉద్యోగాలు తప్పకుండా వస్తాయని చెప్పవచ్చు. శని భగవాను విశేషమైన కృప కన్యారాశి వారికి కలగబోతోంది. ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. వారు ఊహించని దానికంటే రెట్టింపు లాభాలు కలుగుతాయి. ధనలాభాలు కలిగేటటువంటి అనేక మార్గాలు మీకు లభించబోతున్నాయి. ఇక కన్యారాశి వారు ఎవరైతే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది. కుటుంబంలో అందరూ ఆనందంగా, సంతోషంగా ఉంటారు. అదేవిధంగా మీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. ఇక కన్యారాశి వారు ఎవరైతే కొత్త వాహనం, గృహం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారో వారి ఆలోచనలు అమలు చేసుకుంటారు. ఎందుకంటే ఆ శనిదేవుని విశేషమైన కృపా కటాక్షాలు మీ మీద ఉండబోతున్నాయి. అలాగే మీ జీవితంలో ఎన్నో రకాల లాభాలు, ధన లాభాలు, పెద్ద పెద్ద ప్రయోజనాలు కలగబోతున్నాయి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవ్వబోతుంటారు. ఏప్రిల్ 18న ఏర్పడేటటువంటి కాలసర్ప యోగం వలన 4 రాశుల వారు శని భగవాను అనుగ్రహంతో అదృష్టవంతులు, కోటీశ్వరులు అవ్వబోతున్నారు. వీరి జీవితంలో సంతోషమే సంతోషం. శనేశ్వరుని కృప వలన వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది. అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ధనలాభం కలుగుతుంది. కోటీశ్వరులు అవుతారు. ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.